నమస్కారం ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలకు స్వాగతం మోగ జీవులకు ముక్తినిచ్చిన దివ్యధామం శ్రీకాళహస్తి భక్తి తత్పరతకు నిగూడ అద్దం చెప్పిన మహనీయుడు భక్త కన్నప్ప ముక్కంటి క్షేత్రంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజున భక్త కన్నప్ప ధ్వజారోహణ వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు విశేష ఉత్సవాన్ని పురస్కరించుకొని ముక్కంటి ఆలయానికి ఆనుకొని కైలాస పర్వత శ్రేణుల్లోని కైలాసనాథస్వామి ఆలయానికి సమీపంలో భక్త కన్నప్పకు పూజలు చేశారు నందీశ్వరుడి ధ్వజపటాన్ని ఆవిష్కరించి సకల దేవతలతో పాటు జీవకోటికి ఆహ్వానం పలికారు अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनंदामृत आश्रित रक्षक आत्मानंद महेश शिव इंदु कलाधर इंद्रादि प्रिय सुंदर रूप सुरेश शिव ईश सुरेश महेश जन प्रिय केशव सेवित पाद शिव उरगादि प्रिय भूषण शंकर नरक विनाश नटेश शिव पूजित दानव नाश परात्पर आजित पाप विनाश शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు శ్రీ రాజగోపాల స్వామివారి అలంకారంలో చన్నాకోలు దండం ధరించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు ఉదయం 8 గంటలకు స్వామివారు 4 మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామి వారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాలు నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు శ్రీనివాస మంగాపురంలో బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అంతకు ముందు రోజు రాత్రి స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై నుంచి భక్తులను అనుగ్రహించారు ఈ సందర్భంగా నిర్వహించిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది గోవిందనామంతో ఆలయ మాడవీధులు పరిసరాలు మార్మోగాయి Thank you.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు స్వామివార్లకు ఉందల్ సేవ వైభవంగా జరిగింది. ఆలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి బృంగి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनंदामृत आश्रित रक्षक आत्मानंद महेश शिव इंदु कलाधर इंद्रादि प्रिय सुंदर रूप सुरेश शिव ईश सुरेश महेश जन प्रिय केशव सेवित पाद शिव उरगादि प्रिय भूषण शंकर శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి శివస్వాములతో పాటు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. రద్దీ నేపథ్యంలో ఆలయ ప్రధాన వీధులన్నీ కలకలలాడుతున్నాయి. ఉదయం నుంచే శ్రీస్వామి అమ్మవార్ల దర్శనానికి క్యూ లైన్లలో భక్తులు శివస్వాములు బారులు తీరారు. ఉచిత శీఘ్ర అతిశీఘ్ర క్యూ లైన్ల ద్వారా భక్తులు దర్శనానికి అనుమతిస్తున్నారు. 5వ తేదీ సాయంత్రం ఇరుముడి కలిగిన శివస్వాములకు కూడా స్పర్శ దర్శనం నిలిపివేసి 6వ తేదీ ఉదయం నుంచి భక్తులందరినీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తామని ఆలయ ఈవో పెద్దిరాజు వేడుకల అధికారి చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం పెద్దకమ్మవారిపాలెం గ్రామంలోని రామాలయంలో శ్రీరామ వైభవోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం వేద పండితులు స్వామివార్లకు పుష్పయాగం నిర్వహించారు.
అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం శ్రీ అశ్వత్థ నారాయణ క్షేత్రం భక్తులతో పోటెత్తింది. మాఘమాసం నాలుగో ఆదివారం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పెన్నా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. రద్దీ నేపథ్యంలో ఆలయ కమిటీ అవసరమైన చర్యలు తీసుకుంది. హైదరాబాద్ చైతన్యపురిలోని శ్రీ ప్రసన్నాంజనేయ సహిత శివాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొలుత గణపతి పూజ, స్థాపిత మండప దేవత షోడశోపచార పూజ నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ లక్ష్మీ గణపతి హోమం, రుద్రహోమం జరిగాయి. సాయంత్రం గోధూలిక లగ్న సమయంలో శ్రీ శివపార్వతుల శాంతి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. స్వామివార్ల పరిణయోత్సవాన్ని తిలకించిన భక్తులు పరవశులయ్యారు. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేష శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ ఈశ సురేశ మహేష జన ప్రియ కేశవ సేవిత పాద శివ పురగాది ప్రియ భూషణ శంకర నరక వినాశ నటేశ శివ పూజిత దానవరాజ పరాత్పర ఆచిత పాప వినాశ శివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ విభూషణ రవిచంద్రాగ్ని త్రినేత్ర శివ రూపమనాది ప్రపంచ విలక్షణ తాప నివారణ తత్వ శివ లింగస్వరూప సర్వబుధ ప్రియ మంగళమూర్తి మహేష శివ నూతాధీశ్వర రూప ప్రియ శివ వేదాంత ప్రియ వేద్య శివ ఏకానేక స్వరూప విశ్వేశ్వర యోగి హృది ప్రియ వాస శివ వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు బారులు తీరారు. వారాంతం కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తెల్లవారుజామున ఆలయ కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం సర్వదర్శనం, శీఘ్ర దర్శనం, క్యూలైన్ల మీదుగా స్వామివారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ బాలాపూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాదపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. 200 మందికి పైగా విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాదపూజ చేశారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం శ్రీ సత్యసాయిబాబా భక్తులు భజన గీతాలను ఆలపించారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.